కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ సిపిఐ నేతలు ఆర్ ప్రధాన రహదారిపై నిరసనతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పోర్మామిళ్ల పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, జాకోబ్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాలు పనితీరు ఏమాత్రం సరిలేదని వారు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమంటూ ఆర్భాటం చేస్తున్నారే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా పప్పు దినుసులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని పెంచిన ధరలను తగ్గించాలని వారు కోరారు. స్థానికంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి చివరిగా గాంధీమొమ్మ వరకు ర్యాలీగా వెళ్ళి అనంతరం కేంద్రం పైన పలు రాష్ట్రంలో రెండు కూడా డీజిల్ 96 రూపాయలు, పెట్రోల్ 101 రూపాయలు అమాంతంగా పెంచి ఈ ఒక్క నెలలోనే 17 సార్లు డీజిల్, పెట్రోల్, ఆయిల్ పైన అన్ని సమస్యల పైన ఈరోజు నిరసన చేసినాం. అందులో భాగంగానే ముందుగా మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతుందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు పోర్మామిల్లలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాను ఉద్దేశించి ఈరోజు దేశంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి నరేంద్ర మోడీ మరి ప్రజలపై పెట్టున్న ఈ పిలుపారము ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మరి తెలుసుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఓ పక్క లాక్డౌన్ విధించి ఓ పక్క కరోనా ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ ఈ ఒక్క నెలలోనే 17 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపడం అంత దారుణం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కనీసము మరి కొత్త కూటి కోసము మరి అనేక మంది ఆటోలు కానీ లేకపోతే ప్రతి వెహికల్స్ కూడా మరి ప్రైవేట్గా ఫైనాన్స్లో తీసుకొని వారు నడుపుకుంటూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ఎంత భయంకరంగా వ్యవహరిస్తున్నాడో ఒకసారి మరి తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ యొక్క తీరు వెంటనే మార్చుకోవాలి. వెంటనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఇప్పుడు పెట్రోల్ ద్వారా మరి 100 రూపాయలు, 101 రూపాయలు పెరిగింది. తర్వాత డీజిల్ ధర ఇప్పుడు 95 రూపాయలు పెరిగింది. మరి ఇంత భయంకరమైన ఈ సమయాల్లో మరి నరేంద్ర మోడీ విధంగా పెంచడం చాలా దారుణం. ఈ విధంగా ఉంటే కార్మికులు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా కార్మికులను మరి ఆదుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే కామ్రేడ్, ఈరోజు ఈ డీజిల్, పెట్రోల్ ధరలు చిన్నపాటి 5 రూపాయల వస్తువు సభ్యుల నుంచి ప్రతి ఒక్క వస్తువు ఈరోజు జీఎస్టీలకు తీసుకొచ్చి అనేక లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ధనాన్ని పన్నుల రూపంలో కేంద్రం ఇటు రాష్ట్రము వసూలు చేస్తున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ఎందుకని జీఎస్టీలోకి తీసుకురాలేదు? ఒకసారి ఆత్మసం చేసుకోవాలా? ఇప్పటికైనా కానీ ప్రజలు కూడా గమనించాలి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో తీసుకురామని చెప్పి అనేక పర్యాయాలు, అనేక సార్లు ధర్నాలు, రాష్ట్రలో నిరసనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు చక్రం మూసిన విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ తీర్పు ఇప్పటికైనా మార్చుకోవాలి. ప్రజలకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల రవాణా ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ప్రతి ఒక్క వెహికల్ ఛార్జీలు ప్రతి ఒక్కటి కూడా అమాంతంగా పెరిగిపోయి ఆ భారమంతా ప్రజల మీద పడి ప్రజలు పన్ను రూపంలో ఈరోజు లాక్కుంటున్నారు. ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ అయితే 50 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వదిలేస్తున్నారు. మరి ఈ విధంగా